నమస్కారం. నా పేరు కోమరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష పాఠంలో భాగంగా ఏకాదశ భావం లాభభావం గురించి తెలుసుకుందాం. లగ్నాది 11వ స్థానాన్ని లాభస్థానము, లాభభావ స్థానము, ఏకాదశ భావము అంటుంటూ ఉంటారు. అయితే ఈ స్థానాన్ని బట్టి మనకు లాభము, ఆదాయము, జ్యేష్ఠ సోదరుల గురించి, ఎడమ పాదం ఉన్నటువంటి వ్యాధుల గురించి, జీవనం గురించి, పశువుల గురించి, లాటరీ తగులుతుందా లేదా మొత్తం విషయాలు మొత్తం కూడా మనకి ఏకాదశ భావం లాభస్థానంలో ఉంటుంది. అయితే ఏకాదశ అధిపతి 12 భావాలు కూర్చుంటే ఏం జరుగుతుంది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. అయితే దశమస్థానం వరకు దశమాధిపతి 12 భావాల్లో, దశమాధిపతి స్థానంలో 9 గ్రహాలు, దశమస్థానంలో ఈ యొక్క జట గ్రహాలు ఏముంటే పాత క్లాస్లో తెలియజేశాను, అందరూ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా 2:30 నుంచి లైవ్ క్లాస్ తయారు చేస్తున్నాము. ఎవరైతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తారో వాళ్ళు మొత్తం కూడా లైవ్ క్లాస్ మొత్తం కూడా కనిపిస్తాయి. అయితే ఏకాదశ భావం విషయానికి వచ్చినట్టయితే లగ్నం, ఏకాదశ స్థానం లగ్నం మనం తీసుకున్నట్టయితే ఏకాదశ భావంలో లగ్నం అలంకారంగా ఉంటే ధనికుడుగా మారుతూ ఉంటాడు. అంటే ఏకాదశాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే అలంకారం అంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది, ధనికుడుగా మారుతూ ఉంటాడు. ఏకాదశాధిపతి ద్వితీయ భావంలో ఉంటే 11వ అధిపతి 2వ స్థానంలో ఉంటే నేర్పరిగా ఉంటాడు, ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. 11వ అధిపతి 3లో ఉన్నట్టయితే తీర్థయాత్రపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తిగా ఉంటాడు. 11వ అధిపతి 4లో ఉన్నట్టయితే సర్వకార్య సిద్ధులుగా ఉంటాడు, సుఖజీవనం చేస్తూ ఉంటాడు. 11వ అధిపతి 5లో ఉన్నట్టయితే సత్రవత్న కలవాడగా ఉంటాడు, సంతానం కలవాడగా ఉంటాడు, ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఈ యొక్క 11వ అధిపతి 6లో ఉన్నట్టయితే ఉద్యోగిగా ఉంటాడు, సామాన్యంగా ఒంటరి స్థలాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ 11వ అధిపతి 7లో ఉన్నట్టయితే దయగలవాడిగా ఉంటాడు, సమానంతో అన్ని పనులు కూడా నెరవేరుస్తూ ఉంటాడు. సహనం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, కుటుంబ సౌఖ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క 11వ అధిపతి 8లో ఉన్నట్టయితే మూర్ఖుడుగా ఉంటాడు, చంచల స్వభావం కల వ్యక్తిగా ఉంటాడు. ఈ 11వ అధిపతి 9లో ఉన్నట్టయితే సంప్రదాయ వ్యాధిగా ఉంటాడు, ధనవంతుడుగా ఉంటాడు, సంఘంలో గౌరవ మర్యాద మొత్తం కూడా కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఈ 11వ అధిపతి 10లో ఉన్నట్టయితే ఆచార పరుడుగా ఉంటాడు, పనులను సాధించే వ్యక్తిగా ఉంటాడు, నైపుణ్యం గల వ్యక్తిగా ఉంటాడు. ఈ 11వ అధిపతి 12లో ఉన్నట్టయితే వ్యసనపరుడుగా మారుతాడు, చంపల చిత్రుడుగా మారుతాడు, సంసార బాధ్యతలు ఎక్కువ గల వ్యక్తిగా మారుతాడు, ధన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది ఏకాదశ అధిపతి 12 భావాలు కూర్చుంటే ఏం జరుగుతుంది తెలుసుకుందాం. అయితే ఏకాదశ స్థానంలో అంటే 11వ స్థానంలో 9 గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతాయని నెక్స్ట్ క్లాస్లో తెలియజేసుకుందాం. అందరికీ నమస్కారం.